నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. కల్కి తర్వాత ప్రభాస్ కి మొత్తం వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అంటే అంతకు ముందు అయినప్పటికీ ఇప్పుడు మొత్తం 1000 crores ఇంకా ఎక్కువనే అయిపోయింది కలెక్షన్. సో ఇప్పుడు ఆయన ఇంకో 5 సినిమాలతో బిజీగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అని అంటే రాజాసాబా అని చెప్పేసి అంటున్నారు. డార్లింగ్ కి సిమిలర్ గా ఉంది, అంటే కొంచెం లవర్ బాయ్ గా కనిపిస్తున్నారు, అమ్మాయిలకి బాగా ఇష్టమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు అని. మీరేమంటారు సార్ అంటే ఈ 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ గురించి? 5 సినిమాలు ఉన్నాయా అంటే, రాజాసాబా ఉంది, తర్వాత సందీప్ వంగతో స్పిరిట్ ఉంది. మెయిన్ ఈ రెండు ప్యారల్ గా స్టార్ట్ చేయాలనే చూస్తున్నారు అన్నట్టుగా విన్నాను నేను. ఎందుకంటే ఈ 22కి ఆగస్ట్ 22కే రాజాసాబు ముహూర్తం షాట్ ఏదో ఉంది. అట్ ది సేమ్ టైం ఇది కూడా స్టార్ట్ చేసేసి ప్యారల్ గా రెండు చేయాలనుకుంటున్నారు. అంటే ఫస్ట్ రాజాసాబు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ఎంత కసిగా ఉన్నాడంటే, ప్రభాస్ డేట్లు దొరకడమే నాకు కష్టం. ప్రభాస్ డేట్లు దొరికాయంటే ఒక యానిమల్, అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత నిజంగా ప్రభాస్ తో కానీ నేను మనసు పెట్టి చేస్తే ఇంతకుముందు నేను చేసిన సినిమాలు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10% అంటున్నాడు ఆయన. సందీప్ వంగ ఆయన అసలు అంటే నా విశ్వరూపం చూస్తారు అన్నట్టు ముందే చేసి, అంటే కొన్ని వీళ్ళు చేస్తేనే బాగుంటుంది, వీళ్ళకైతే నాప్టక్ ఉంటుంది, ఆ కటౌట్ సరిపోతుంది అనేది చాలా వరకు రాసి పెట్టుకుంటారు డైరెక్టర్స్ అనేవాడు. నేను అంటే నా మిత్రుడు ఒక డైరెక్టర్గా ఉన్నాడు, వాడు కూడా చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు సడన్ గా నిద్రలో వాష్రూమ్కి లేచినప్పుడు లేదంటే సడన్ నిద్రపడి లేచుకున్నప్పుడు ఒక థాట్ వస్తాడు, ఆ థాట్ వచ్చినప్పుడు వెంటనే ఎక్కడ మర్చిపోతాం వెంటనే వా ఫోన్ తీసి రికార్డు ఓపెన్ చేసి రికార్డు మాట్లాడేసి పెట్టేస్తాడు. మళ్ళీ నిద్రలో మొన్న థాట్ వచ్చిందిరా మర్చిపోయినరా అనుకోకుండా అలా చేసేసి వెంటనే అదొక అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికో ఫార్వర్డ్ చేసేస్తారు లేదా రికార్డులో ఉంటుంది. అట్లాంటి బాగున్నవన్నీ ఒక కథ రాసుకున్నప్పుడు ఆ కథకి ఇది ఎక్కడ ఈ సీన్ పెడుతుంది, బా ఇది ఈ హీరోకి పెడతాం. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక దగ్గర ఒక హీరోయిన్ని బంధించేసేటప్పుడు హీరోయిన్ని అక్కడ బంధించి వాళ్ళని కొట్టి తేవాలి. ఇదే సింగిల్ లైన్ ఆ రోజు షెడ్యూల్లో లేదా 1 వీక్ షెడ్యూల్ అయింది. అది 1 సింగిల్ లైన్ 1 వీక్ షెడ్యూల్ ఏంటంటే అక్కడ పెద్ద ఫైట్ అనమాట. ఎట్లాంటి ఫైట్ ఉంటుంది, మేబీ అదే హీరో ఎలివేషన్ ఫైట్ అవ్వచ్చు, హీరో ఎలివేషన్ డైలాగ్తో ఫైట్ అవ్వచ్చు, లేదా ఆ ఫైట్ సినిమాకి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, చెప్పలేం. అలాంటప్పుడు అదొక తీసే టేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. హీరో బట్టి కూడా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అట్లా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, గతంలో ఒకే ఒకటి సినిమా వచ్చింది, అందులో అర్జున్ చేశారు. బట్ యాక్చువల్గా డైరెక్టర్ శంకర్ గారు రజనీకాంత్ చెప్పారట, బట్ ఇందులో పొలిటికల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను చేయను, నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తారన్న నా ప్రెజర్ నా మీద ఎక్కువ ఉంది కాబట్టి తను చేయలేను అన్నారు. సో వెంటనే అర్జున్కి షిఫ్ట్ అయ్యారు. సో అక్కడ అర్జున్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి అర్జున్కి మంటలన్నీ కాలిపోతుంటే ఓన్లీ ఇన్నర్తోనే బురదలో దూకి అక్కడ ఫైట్ ఉంటుంది అర్జున్కి. ఆయన మంచి బ్లాక్ బెల్ట్, కరాడ బ్లాక్ బెల్ట్ పర్సన్, మంచి బాడీ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫైట్ పెట్టారు. రజనీ సార్కి అయితే అలా పెట్టరుగా, ఆయన తగ్గట మార్చేస్తారు, మేబీ ఇంకేదో పెట్టచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నాను, డైరెక్టర్ అలా ఉంటుంది. సో అట్లాంటి సందీప్ రెడ్డి వంగకి ప్రభాస్ లాంటి వాడు దొరికాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ మారుతి అంటే ఒక సోషల్ ఎలిమెంట్, ఒక చిన్న స్టోరీ లైన్తో కామెడీని కడగా అల్లుకునే మంచి డైరెక్టర్. సో అటువంటి మారుతి మనం బలే బలే మగాడవే లాంటి బ్లాక్ బాస్టర్లు చూసాం. సో ప్రభాస్కి మరలా ఈ వరుసగా ఈ సలారు, కల్కి ఇలాంటి బీభత్స, బాహుబలి ఇలాంటి భారీ కటౌట్లతోనే అరే ప్రభాస్ ఇటువంటి జానర్కే వెళ్ళిపోతున్నాడు అనుకునే తరుణంలో ప్రభాస్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా, అమ్మాయిలు ఎలా కావాలనుకుంటున్నారో లవర్ బాయ్గా చూపించే క్యారెక్టర్ని రాజాసాబ్కి డిజైన్ చేశాక ఇంకా ఆయన చేయకుండా ఎలా ఉంటాడు? ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు కదా, ఒక్కసారి వరుసపెట్టి భారీ కటౌట్లతో హింస, యుద్ధము ఇట్లాంటి జానర్ నుంచి ఒక్కసారిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ అనేసరికి అరే భలే ఉందే సినిమా. ఇప్పుడు డార్లింగ్ సినిమా అంతే కదా, ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్, కానీ జనాలు యాక్సెప్ట్ చేశారు ఆ ఫ్లాష్ బ్యాక్ని కూడా. అంత బాగుంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్, ఆయన అందులో ఆ టీషర్ట్స్ డ్రెస్సింగ్ స్టైలు. సో అట్లాగా రాజాసాబు స్పిరిట్, తర్వాత సలార్ 2 కూడా ఉన్నట్టుంది, ఇంకా అదొకటి ఉంది. సో బట్ ఈ స్పిరిట్ రాజాసాబు మాత్రం ప్యారలల్గా షూట్ చేపించి, అంటే ఒక 1 మంత్ షెడ్యూల్ ఇది, 1 మంత్ షెడ్యూల్ అది, లేదా మధ్యలో గ్యాప్లో వాళ్ళకి డేట్స్ ఇస్తూ అట్లా చేసుకునే ప్రపోజల్ కూడా. ఎందుకంటే మధ్యలో మళ్ళీ
ఫారెన్ ట్రిప్స్ అని ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి, అది కాక కొంచెం రిలాక్సేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెండు ముందు చేశాక మేబీ తర్వాత ప్లాన్ చేసుకుంటారు మిగతా అంటున్నారు. ఇంకా రెండు సినిమాలు ఏమి ఉన్నాయంటున్నారు? ఏమో సార్ అంటే అంటున్నారు 5 సినిమాలతో బిజీ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ అవేంటి ఇప్పటి వరకు బయటకు రాలేవు. ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే రాజాసాబు, స్పిరిట్, తర్వాత సలార్ 2 ఉంది, కల్కి 2 కూడా ఉంది. ఓకేనా, ఈ రెండు బిజీగా ఉన్నాయి. ఇంకా మేది చర్చిలో ఉండొచ్చు వింటూ ఉండొచ్చు, నాకు పెద్దగా ఐడియా రావట్లేదు. అంటే ఏ హీరో ఇంత బిజీగా లేరేమో నాకు తెలిసి, ఎందుకు అంటే అందరూ అంటే గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నారు, కానీ ప్రభాస్ మాత్రం గ్యాప్ లేకుండానే చేస్తున్నట్టు. కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయినా ఒకటైనా రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా చాలా సందర్భాల్లో ప్రభాస్ కి సజెస్ట్ చేశారట, అట్లా పెద్ద హీరోలు మరీ ఒక్కొక్కటి చేస్తే కాదు, రెండేసి అయినా చేస్తే పచ్చగా ఉంటుంది ఇండస్ట్రీ. దీన్ని చూసి మరికొంతమంది అరే ప్రభాస్ చేస్తున్నాడు మనము చేద్దాం అనే తోటి హీరోలు కూడా పోటీ పడతారు కదా, దానివల్ల 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. సో ప్రభాస్ కి ఎప్పుడు కూడా పెట్టే గుణం కానీ తీసుకునే గుణం లేదంట. అందరు ఆఫీస్ అదే లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు కూడా ప్రొడ్యూసర్ వరకు కూడా ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఎవరినైనా అంత కూల్గా ఉంటాడు. ఆయన కోపం వచ్చిందంటే అవతల వారు ఏదో బ్లండర్ మిస్టేక్ చేస్తే కానీ కోపం రాదు, అది కూడా పబ్లిక్లో తిట్టాడంట. ఆయన ఛాంబర్లోకి ఆ క్యారవాన్లో తీసుకెళ్లి తిట్టాడంట. అదే కదా ఒకసారి ట్రోల్ అయ్యింది, కమ్ టు మై ఛాంబర్ అని, కమ్ టు మై హోమ్, కమ్ టు మై ఛాంబర్ ఏదో ఉంటుంది. సో అట్లా అంత మంచి మెంటాలిటీ, పైగా భర్త గోల్డెన్ స్పూన్తో పుట్టిన వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కొడుకు, ఇంకో సూపర్ స్టార్కి తమ్ముడు కొడుకు, రెబల్ స్టార్ అంటే కృష్ణరాజు గారు, ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ పోయి యంగ్ పోయి రెబల్ స్టార్ అయిపోయింది. అంటే పెదనాన్నగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఆ కుటుంబానికి కూడా అంత ప్రయారిటీ ఇస్తాడు. ఇటు ఇటువైపు ఆడపిల్లలు అటువైపు ఆడపిల్లలు అందరికి అక్క చెల్లెలకు కూడా దన్ను అండ ఆశ అంతా ప్రభాస్ అని అంట, అంత ఇదిగా ఉంటాడంట. అంటే ఇండస్ట్రీలో ఎవరికే బాగాలేపు కాల్ చేస్తేనే ఎందు డార్లింగ్ నేను చూసుకుంటాను అనే మనిషి కుటుంబ సభ్యులు ఎందుకు, ఎవరికైనా ఎవరి కుటుంబం వాళ్ళు బలం. ఇంకొక చిరంజీవి గారు కూడా ఎక్కువ మంది చాలా మంది చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఇవన్నీ చెప్తాడు ఆయన. అట్లాగే ఎవరికైనా ఎవరి కుటుంబం వాళ్ళ చక్కగా చూసుకుంటే ఇట్లాంటి అన్ని కుటుంబాలు కలిసేది ఒక సొసైటీ కదా. సో అట్లా ప్రభాస్కి మరి అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు మనం చెప్పలేం. ఈవెన్ మీరు అన్నట్టు కలికి తర్వాత కూడా ఓ ప్రభాస్ అన్నట్టుగా, ఎందుకంటే అందుకోలేని పొజిషన్లో ఉన్నట్టు. ఎందుకంటే ఆ మధ్యన ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఆయనకి ఇంటర్వ్యూ చేస్తుంటే ఈయన సిగ్గుపడుతూ హాయ్ మై సెల్ఫ్ ప్రభాస్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారు సార్ వరల్డ్లో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఏంటని ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ ఏదో అంటూ నా చిన్న బిట్ చూశాను నేను. సో అట్లాగా అంత ఇదిగైనా కూడా ఒదుగుంటాడు ఆయన. సో మేబీ ఒకసారి భారీ సినిమాలు నడుమ ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఒకటి వస్తే జనాలు కూడా అబ్బాయి అన్ని రకాలు చేయగలడు ఆయన. అసలు మీరు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అనే సినిమా ఉంటుంది చూసారండి, అసలు ఆ సినిమా చూస్తే పురి జగన్నాథ్ గారి సినిమా, అరే ప్రభాస్ ఇంత ఫోర్స్గా రెబల్గా ఉండే మనిషి ఎట్లా కామెడీ కూడా చేయగలడా అనిపిస్తుంది. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది నాకు తెలిసి, బట్ నాకు మాత్రం చాలా ఇష్టం ఆ సినిమా బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్స్ కానీ. అట్లాంటి ప్రభాస్కి అన్ని జోనర్లు ఉండాలి, ఒక కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది. పైగా అంత ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి అన్ని రకాలు చేయాలి. మీరు అన్నట్టు సంవత్సరానికి కనీసం ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్ అండ్ అంటే ఆ శక్తి ఇవ్వాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకో సినిమాలు చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.